వెల్కమ్ టు వరల్డ్ పాఠశిష్టి వచ్చేసి మంత్ర సిద్ధి మంత్రసిద్ధి అంటే మంత్రాలు నేర్చుకోవడం మంత్రసిద్ధి అంటే మంత్రంలో యంత్రము తంత్రము వీటి శాస్త్రంలో రహస్యాలన్నింటినీ నిగుడంగా నిజాయితీ సందేహంగా జరిగేదాని కళ్ళ కట్టేదాని వాళ్ళు మాయలతోటి యంత్రాలతోటి తంత్రాలతోటి ఇతరులని నమ్మిస్తారు వీరు మంత్రసిద్ధిలో వాటి యొక్క నియమాలని పద్ధతులని ఏ దేవుడికి వెళ్ళాలో ఏ మంత్రసిద్ధి ఏ దేవుడిని వర్తిస్తుందో ఆ దేవుడికి మంత్రసిద్ధి చేస్తుంటారు ఫర్ సపోజ్ కాళికా మంత్రసిద్ధి కాళిక దేవికి గణపతి మంత్రసిద్ధి గణపతి దేవికి వినాయక మంత్రసిద్ధి ఇవి ఇంకా నరసింహస్వామి మంత్రసిద్ధి నారాయణుని మంత్రసిద్ధి లక్ష్మీదేవి మంత్రసిద్ధి లేకపోతే ఏదైనా దేవుళ్ళకు సంబంధించిన మంత్రసిద్ధి వాళ్ళ యొక్క మంత్రసిద్ధిలో వాళ్ళకు కావలసినట్టు శ్లోకాలతోటి వాటి యొక్క నియమాలని వాటిని ఆచరణను ఈ రుద్రాక్షలను మాలలను జపమాలను ధరిస్తూ ఈ పూజలు చేయాల్సి ఉంటుంది ఈ మంత్రసిద్ధిలో యంత్రము మంత్రము మనసుతో మంత్రము యంత్రం అనేది కట్టుకునే బీజాక్షరాలు లాంటి ఒక తాయత్తులాగాను తంత్రము మనకున్నటి చెడు దోషాలన్నింటినీ పోగొట్టేందుకు విరుగుడుగా పానికొచ్చేది ఈ విధంగా మంత్రసిద్ధి దేవుల నుంచి ఒక్కొక్క దేవుని బట్టి వస్తుంది ఇలా దేవుళ్ళ నుంచి వచ్చే మంత్రసిద్ధిని మంత్రాన్ని పొందిన వాడిని మంత్రగాడు అంటారు ఈ మంత్రగాళ్లకు గురువులు ఉంటారు వాళ్ళు బ్రహ్మ జ్ఞానులై ఉంటారు యజ్ఞోపవిత్రులై ఉంటారు కొందరు ఇలా ఉంటే కొందరు గురువుల నుంచి పొంది కొందరు మంత్రదండం లాంటి కొందరు కొన్ని గుహలలో ఎవరికి కనబడకుండా శుద్ర పూజలు చేసుకుంటూ బలిలు ఇచ్చుకుంటూ వీరు మంత్రసిద్ధులను పొందుదామని ప్రయత్నాలు చేస్తుంటారు ఇది లలిత కళలో మంత్రసిద్ధి వారికి అనుకూలంగా యూజ్ అవుతాయని ఇది ఒక కళగా మంత్రసిద్ధి చెప్పడం జరిగింది ఇది లలిత కళలో పార్ట్ సిక్స్టీగా చెప్పబడింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 యూ ఫ్రెండ్స్ వన్ అవర్